రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మహాశివరాత్రితో పాటుగా శని త్రయోదశి కూడా వచ్చింది అంతేకాదు ఈ విశేషమైనటువంటి రోజున మాస శివరాత్రి ప్రదోషము రాహుగ్రహ జయంతి అన్నీ కూడా ఏక కాలంలో కలిసి వచ్చిన రోజు ఈ మహాశివరాత్రి ఇటువంటి ఒక పర్వదినం నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పర్వదినం మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అలాగే అఖండ రాజయోగం పొందడానికి ఇంతటి విశేషమైన ఏ పరిహారం పాటించాలి శివుడిని ఏ విధంగా పూజించాలి అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదిష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ తొమ్మిది రోజులలో పరిష్కారం మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు సంప్రదించండి నైన్ ముందుగా శివరాత్రి అనగానే శివుడు జాగారం అలాగే శివుడు ఉద్భవించినటువంటి రోజు అనే విషయాలు మనకు గుర్తు వస్తాయి అయితే ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి వచ్చేటటువంటి శివరాత్రి ఎంతో విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు ఇక మళ్ళీ ఇప్పట్లో ఇంత విశేషమైనటువంటి శివరాత్రి రాదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు మరి అందుకోసం ఇంతటి విశేషమైనటువంటి రోజున శివుడికి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించాలి అలాగే కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజున సంకల్పంతో ఎవరికీ కూడా అకాల మృత్యువు సంభవించకూడదని సంకల్పించుకుని శివలింగానికి అభిషేకం చెయ్యాలి శివలింగానికి ఎవరైనా కూడా అభిషేకం చెయ్యవచ్చు ఇంతటి విశేషమైనటువంటి రోజున శివార్చనలో శివత్వాని ధ్యానంలో కాలాన్ని గడుపుతూ శివుని అనుగ్రహంతో పుణ్యం సంపాదించుకుంటే అది భావితరాలు సంతోషంగా అలాగే సుఖవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అలాగే ప్రతి నెల అమావాస్య ముందు రోజున వచ్చే చతుర్దశి రోజు మాస శివరాత్రిగా జరుపుకుంటాము అభిషేక ప్రియ శివ అన్నారు అందచేత శివుడికి ఈ విశేషమైనటువంటి రోజున మీకు వీలున్నంత వరకు కూడా అభిషేకాలు చేసుకోండి పాలతో తేనెతో పండ్ల రసాలతో పెరుగుతో గంధం కలిపిన నీళ్లతో పసుపు నీళ్లతో ఇలా మీ శక్తి కొలతి రకరకాలుగా అభిషేకాలు చేసుకొని శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు ఇలా ఏది కుదరని వారు కనీసం ఒక చెంబుడు నీళ్లతో శివుడిని అభిషేకించినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా శివరాత్రి రోజున ప్రత్యేకించి పూజలు మంత్రాలు రుద్రం నమక చమకం రానివారు కూడా చక్కగా శివాయ నమః అనుకుంటూ లేదా హరహర అనుకుంటూ కొద్ది కొద్దిగా శివలింగం పైన నీళ్లు పూసినా చాలు శివుడు సులభ సాధ్యుడు తేలికగా వశం చేసుకోవచ్చు కేవలం భక్తిభావం ఉంటే సరిపోతుంది అలాగే శివరాత్రి రోజున ఉపవాసం విషయానికి వచ్చినట్లయితే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చెయ్యకూడదు అలాగే ఆరోగ్య సమస్యల వల్ల ఉండలేకపోయిన వారైనా మధ్య వయస్సుకులైనా సరే ఉపవాసం చెయ్యలేని వారు అన్నం బదులు అల్పాహారం తీసుకుని శివార్చన చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు పళ్ళు పల్ల రసాలు దుంపలు తీసుకోవచ్చు శివుని పైన భక్తి శ్రద్ధలు అనేది చాలా ముఖ్యం ఎక్కువగా శివనామ స్మరణ మనసులో చేసుకుంటూ ఉండండి ఇలా శివరాత్రి రోజున చెయ్యగలిగితే జీవితకాల ఫలితాలను పొందుతారు శివరాత్రిని ముఖ్యంగా పండుగ అని పిలవడం కంటే కూడా పర్వదినం అని వ్యవహరించాలి జన్మకు శివరాత్రి అని పెద్దవాళ్ళు అనగా విన్నాము అంటే జన్మలో ఒక్క శివరాత్రి చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుతారని దాని అర్థం అలాగే అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి శని త్రయోదశిగా చెప్తారు ఈ రోజు శనికి సంబంధించినటువంటి నువ్వులు నల్ల నువ్వులను తీసుకుని శని మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకొని లేదా నవగ్రహ స్తోత్రాలలో ఉన్న శనిగ్రహ స్తోత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకుని ఎవరికైనా పురోహితులకు దానంగా ఇవ్వాలి అలాగే నువ్వుల నూనె కూడా దానం చెయ్యవచ్చు అయితే ముఖ్యంగా ఈ రోజున విశేషంగా శనికి అభిషేకం చేసినటువంటి నూనెను దానంగా ఇవ్వాలి అని పండితులు చెప్తున్నారు అలాగే నీలిరంగు పుష్పాలు అంటే డిసెంబర్ పూలు వంటివి దానం చెయ్యాలి ఎందుకంటే శని నీలపు రంగులో ఉంటాడు అలాగే శనికి ఇష్టమైన లోహం ఇనుము అందుచేత ఇనుమును కూడా దానం చెయ్యాలి అలా అని మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు దానం చెయ్యకూడదు మీరు ఇచ్చినటువంటి వస్తువు తీసుకున్న వారికి ఉపయోగపడే విధంగా దానం చేయటం చేత మీ జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ప్రసాదిస్తాడు అలాగే ఇదే రోజున రాహుగ్రహ జయంతి కూడా ఉండడం చేత నవగ్రహ స్తోత్రాలలో ఒకటైనటువంటి రాహుగ్రహ స్తోత్రాన్ని కూడా మీకు వీలైనన్ని సార్లు జపించడం చాలా మంచిది ఇక కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహార విషయానికి వస్తే విశేషమైనటువంటి ఈ శివరాత్రి పర్వదినాన ఎన్నో రకాల తిథులు అలాగే విశేషాలు కలిసి వచ్చాయి అందుచేత ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది వారికి పట్టినటువంటి దిష్టి అంతా పోతుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారి చదువులో ముందు ఉండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓరవలేరు ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్య బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలు కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి ఇలా చేయడం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే ఆరు గంటల తర్వాత మీ పిల్లలకి కోడిగుడ్డుతో దిష్టి తీయండి కోడిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక పిల్లలపై ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లాడిని ఒకచోట కూర్చోబెట్టండి కోడుగుడ్డుతో పదకొండు సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీక్లాక్ వైజ్ పదకొండు సార్లు తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పండి అలాగే ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేయడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా మీరు కాస్త ఎడమ చేతిలో ఉప్పుని తీసుకుని దిష్టి తీసేయండి జీడి గింజలతో కూడా దిష్టి తీయవచ్చు జీడి గింజలతో దిష్టి తీస్తే పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా త్వరగా తొలగిపోతుంది పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇలా చేయటం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి నరఘోష నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే పిల్లలు కూడా మారం చెయ్యకుండా ఉంటారు జీవితంలో వారి ఎదుగుదలను మీరు కల్లారా చూస్తారు ఎందుకంటే ఈ శివరాత్రి ఎంతో శక్తివంతమైనది చాలా విశేషమైనటువంటి పుణ్యతిథులు అలాగే పర్వదినాలలో కలిసి వచ్చినటువంటిది ఈ శివరాత్రి ఈ విధంగా చేసినట్లయితే కనుక డబ్బులు సంపాదిస్తారు ఇది కేవలం కొడుకులకి మాత్రమే కాదు చిన్నపిల్లలు ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దిష్టిని తీయవచ్చు దిష్టి తీసి పడేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి ఇలా చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది